వెల్కమ్ టు ట్రిప్ బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ దోశ వడ పూరి బోండా ఇలా తినే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చాలా పెద్ద లిస్టే ఉంది మరి అల్పాహారంలో రైస్ తినవచ్చా అన్నం తింటే మంచిదేనా లాభం ఏమిటి నష్టమేమిటి లెట్స్ వాచ్ ది స్టోరీ ఇప్పుడంటే రకరకాల టిఫిన్లు ఉన్నాయి కానీ గతంలో మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు బ్రేక్ఫాస్ట్లో అన్నం తినొచ్చా తింటే ఏం జరుగుతుంది చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది కానీ పూర్వమైతే ఉదయం అన్నమే తినేవారు ఇప్పుడు ఇంట్లో ఉన్న చాలామంది పెద్దవారు కూడా ఉదయం అన్నం తినడాన్ని చూస్తూ ఉంటారు గంజి అన్నం మజ్జిగ అన్నం ఇలా రకరకాలుగా తింటూ ఉంటారు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా అన్నం తినడం చాలా మంచిది ఎందుకంటే ఇది శక్తివంతమైనది ఇది శరీరాన్ని కూడా చురుకుగా ఉంచుతుంది ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి బీన్స్ క్యారెట్లు బచ్చల కూర బఠానీలు వంటి కూరగాయలు కలుపుకొని తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయంటారు అయితే ఉదయాన్నే తింటే అన్ని లాభాలైనా నష్టాలు లేవా అంటే ప్రపంచంలో ఏ ఫుడ్ అయినా దాని రిజల్ట్ అందరికీ ఒకేలా ఉండదు రైస్ విషయంలోనూ అంతే ఉదయాన్నే అన్నం తినడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి దీనివల్ల డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే మీరు ఎంచుకునే బియ్యం రకాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి అలాగే వెనిగర్ లేదా కొబ్బరి నూనెతో చేసిన అన్నం తినడం వల్ల జీర్ణక్రియ మరింత నెమ్మదించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉదయం అన్నం తినాలి అనుకుంటే తక్కువగా తీసుకుంటేనే మంచిది వెయిట్ తగ్గాలి లేదా వెయిట్ను కంట్రోల్లో పెట్టాలి అనుకునే వాళ్ళు రైస్ని అస్సలు టచ్ చేయకూడదు అంటారు నిపుణులు తక్కువ మోతాదులో తీసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు అయితే అన్నం తినేవారు కంటే ఎక్కువ బరువు తగ్గుతున్నట్లు ఓ రీసెర్చ్లో తేలింది ఎందుకంటే రైస్ తక్కువ కొవ్వు చక్కెర సోడియం ఉన్న ఆహారం కాబట్టి బరువు తగ్గాలి లేదా బరువును అదుపులో ఉంచాలి అనుకునే వారు తక్కువ క్వాంటిటీలో రైస్ తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రైస్ తీసుకుంటే జీర్ణక్రియకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అదేవిధంగా అతిసారం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచడానికి హెల్ప్ చేస్తుంది సో ఫైనల్గా ఎలాంటి సందేహం లేకుండా అన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు మరీ ఎక్కువ మోతాదులో కాకుండా మితంగా తీసుకుంటే చాలా మంచిది అయితే ఉదయం మధ్యాహ్నం అన్నం తినేవారు రాత్రి భోజనం చేయడం మానుకుంటే మంచిదే అంటున్నారు నిపుణులు